అంకిత్ శర్మ ఉదంతం మరొకసారి సంచలనం సృష్టిస్తుంది ఎందుకు అంటే నిన్న కోర్టు ఇచ్చిన కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా అటు తాహిర్ హుస్సేన్కి ఇవ్వడానికి నిరాకరించినటువంటి సందర్భంలో పోలీసులు ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ ఆధారంగా చూస్తే మీరు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు చేస్తున్నటువంటి మీరు చేసినటువంటి యాక్టివిటీ ఆషామాషి కాదని చెప్తూ అందులో కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేసింది ఏంటంటే అంకిత్ శర్మకి యాభై కత్తిపోట్లు యాసిడ్ పోయటం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అంకిత్ శర్మ మీద అంటే అంతటి క్రూరమైనటువంటి చర్యకి మీరు పాల్పడ్డారు అన్నటువంటి పాయింట్ని ప్రత్యేకంగా కోర్టు చెప్తూ దీన్ని మేము ధృవీకరించటం లేదు కానీ అంత సీరియస్ సిచ్యువేషన్లో అంత దుర్మార్గం జరుగుంటే దానికి మీరు కారణమన్న అభియోగం ఎదుర్కొంటున్నప్పుడు మేము ఇస్తే మీరు ఉండేటువంటి చోట్లనే బాధితులు చాలామంది ఉన్నారు మీరు అందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్లస్ ఉన్మాద కార్యకలాపాలలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మేము నమ్మలేము అందుకని బెయిల్ ఇవ్వలేకపోతున్నామనేసి కోర్టు తేల్చి చెప్పింది అంకిత్ శర్మ ఉదంతంలో అంటే ఢిల్లీ అల్లర్లు అల్లర్ల వెనకాల ఉన్నటువంటి మూలం ఆ మూలాలని ఐడెంటిఫై చేసినటువంటి అంకిత్ శర్మ దానికి కారకుడైనటువంటి తాహిర్ హుస్సేన్ ఈ వ్యవహారాలలో ఇదొక కీలకమైనటువంటి ప్రకటన చెప్పచ్చు